కార్యాఖ్యానాధికరణము ఇక్కడ సంగతి ఏమిట్రా అంటే దృష్టాంత సంగతి. ఇక్కడ ఆచమంతి ఆచామేత, మనం భోజనం చేసే ముందు ఆచమనం చేస్తాం, భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఆచమనం చేస్తాం. దాని విషయాన్ని తీసుకుని ఇక్కడ ప్రసంగం. మరి ఇక్కడ నువ్వు సత్సబ్దము ఆత్మశబ్దము చెప్తున్న వాడివి, ఆచమనంలోకి ఎలా వెళ్ళిపోయావు అంటే ఏ విధంగా అయితే సత్సబ్దము ఆత్మశబ్దంతో మొదలుపెట్టారో ఇక్కడ, అలాగే అక్కడ ఆచామేత ఆచామంతి అని విధానం చేశారు. అందుకని ఇక్కడ మొదలంటే సత్సబ్దము ఆత్మశబ్దము, అలాగే ఆచామేత అని అక్కడ మొదలు పెట్టారు. కనుక ఆ ప్రసంగాన్ని ఇక్కడ తీసుకొచ్చాను. దృష్టాంత సంగతి, భోజనానికి ముందు భోజనానికి తర్వాత మనం ఆచరణ చేస్తాము. సంశయం ఏమిట్రా అంటే ఛాందోగ్యంలోను వాచస్నేహికంలోను చెప్పారు, తస్మాత్ ఏవం విద్ అశిష్యన్ ఆచామేత్ అచిత్వా ఆచామేత్ ఏవం తద్ అనగ్నం కురుతే. ఇప్పుడు భోజనం చేసే ముందు ఆచమనం చేయాలి, భోజనం చేసిన తర్వాత కూడా ఆచమనం చేయాలి, ఇది ప్రాణోపాసనాంగం. అలా కనుక చేసినట్లయితే ఆ ప్రాణానికి కటివస్త్రము ఉత్తరేయము ఇచ్చినట్లు అవుతుంది. ఆ ప్రాణము వాడు చేసేటువంటి ప్రాణము అనగ్న దృష్టి నగ్నముగా ఉండదు. నాగబాబా కాదు వాడు. అందుకని ప్రాణోపాసకులు భోజనం చేసే ముందు భోజనం చేసిన తర్వాత కూడా ఆచమనం చేస్తారు. ఇక్కడ ఈ ఆచమనం ద్వారా ప్రాణంలో అనగ్నత చూడాలన్నారు కదా. అప్పుడు రెండు వచ్చాయి కదా, ఒకటి ఆచమన విధి, ఇంకొకటి ప్రాణంలో అనగ్నత విధి, రెండు వచ్చాయి కనుక రెండు విధానాలు కనుక చేసినట్లయితే వాక్య భేదం అవుతుంది. అందుకని ఒకటే విధానాన్ని పట్టుకోవాలి. ఏమి చెయ్యాలి ఇక్కడ సందేహం. ఇక్కడ ఆచమనం విధేయమా అనగ్రత విధేయమా, ఏది విధేయం అన్నప్పుడు పూర్వపక్ష అంటాడు రెండింటి విధానాలు వినిపిస్తున్నాయి. ఎందుకని ఏవం విత్ అశిష్యన్ ఆచామేద్ అశిత్వ ఆచామేద్ విధి తద్ అనగ్నం కురుతే, ఆ ప్రాణాన్ని అనగ్నం చేస్తున్నాడు అని రెండు విధానం ఉన్నాయి కానీ రెండు విధానాలు చెప్పాలి అంటాడు పూర్వపక్ష. సిద్ధాంతం అంటాడు ఏదైతే ఏ అర్థమైతే ప్రాప్తించలేదో ఆ అర్థంలోనే శాస్త్రానికి సార్థకత. ఎందుకని ద్విజో నిత్యం ఉపస్పృశేత్, ఇది స్మృతివాక్యం. అన్ని క్రియలలో శుద్ధికి ఆచమనం చేస్తారు కదా. ఈ ఆచమనము అన్నది శుద్ధికరణకి వాడికి మొదటి నుంచి చేస్తున్న పనే. ఏది ఆచమనం. అందుకని మళ్ళీ ఆచమనాన్ని ఇక్కడ అనువాదం చేసి ప్రాణోపాసకులకు అనగ్న చింతన చెప్పారు. అందుకని అనగ్న చింతనే ఇక్కడ విధి, ఆచమన విధి కాదు. ఆచమనము వాడు ప్రతి చోట తీసుకెళ్తూనే ఉన్నారు.
ఒక లోటా ఒక చెంచా శుద్ధి అవ్వడానికి, శుద్ధి అవ్వడానికి మరి చేస్తూ ఉండాలి. శుద్ధి అని చెప్పడానికి అది చాలా పెద్ద కథ, అది వద్దు మనకి. చిన్న కథ ఒకటి చెప్తాం. చాలా పెద్దది అది, అది మనం ఎప్పుడైనా విడిగా వాకింగ్ చేసుకున్నప్పుడు చెప్పుకోవచ్చు. ఓ పండితుడు వాళ్ళ గురుగారిని అడిగాడు. ఆ గురుగారు అన్నాడు, సరే ఏముంది నువ్వు గంగ నీళ్ళు తీసుకురా, మూడుసార్లు పొక్కిలు చుమ్మేసాయి నువ్వు శుద్ధి అయిపోతావు. సరే వాడేమి పెద్ద బకెట్ కింద గంగ నీళ్ళు తీసుకొచ్చాడు, మొత్తం 100 సార్లు పొక్కిలు చుమ్మేశాడు. ఆ 101వ సారి నీళ్ళు తీసి గురుగారి మీద పోసాడు. ఇదేంటో నా శుద్ధి చేసావుంటాడు. అందుకని ఈ శుద్ధి అన్నది మనసులో ఉండాలి కానీ ఈ శుద్ధి ఆచమనం అన్నది మొదటి నుంచి వస్తూనే ఉంది. వాడు ఎక్కడికి వెళ్ళినా ఆచమనం చేస్తూ ఉంటాడు, కూతురు చోట వెళ్ళాను. అందుకని అది ఇక్కడ విధానం కాదు, ప్రాణం యొక్క అనగ్రత విధానము అని సిద్ధాంతం చెప్తారు. పూర్వప్రాప్తస్య ఆచమనస్య విధేయత్వ అయోగ. మొదటి నుంచి వాడికి విధి రూపంలో ఆచమనం ఉండనే ఉంది. అందుకని ఇక్కడ ఒకటే విధానం నాయన. శాస్త్రం ఏమిటి చెప్తోంది, ఏదైతే అప్రాప్తమో దాని గురించి విధానం చేస్తుంది, ప్రాప్తమైన దాన్ని విధానం చేయదు. అందుకని ఇది కార్యాఖ్యానాధికరణము 9వ కదా, నవమాధికరణం. ప్రాణవిద్యాయాం వాక్యశేషే శ్రూయతే అశిష్యన్ ఆచామేత్ అశిత్వాచామేత్ ఏతమేవ తదనగ్నం కురుతే అలా చెప్పారు కనుక, ప్రాణస్య అనగ్నత బుద్ధి ఆచమనం చ ఇది ఉభయం విధేయం. ఆచమనము ప్రాణమిక అనగ్నత రెండు ఇక్కడ విధించారు. ఎందుకంటే రెండు వినబడుతున్నాయి కనుక. అంటే అప్రాప్తే శాస్త్రం అర్థవత్, ఏదైతే మనకి ఇక్కడ మొట్టమొదటి నుంచి ఆచమన విధి చెప్తూనే ఉన్నారు, అనగ్న విధి చెప్పట్లేదు, అది అప్రాప్తం, దాన్నే శాస్త్రం విధిస్తుంది నాయన. ఇతి న్యాయేన మానాంతర ప్రాప్తం అనగ్నత చింతనమే విధేయం. ఇక్కడ అనగ్నత చింతన చేయాలి. భోజనాత్ ప్రాక్ ఊర్ధం చ ఆచమనీయాసు అప్సు వాసు బుద్ధిం కృత్వ. అంటే ఆచమనం చేసేటప్పుడు నీళ్ళు తీసుకున్నాం, ఆ నీళ్లు తీసుకున్నప్పుడు ఈ ప్రాణమునకు నేను బట్ట కడుతున్నాను అని చింతన చేయాలి కదా. వస్త్రం వాసో బుద్ధిని కృత్వ అచ్చా భావనోపనిషత్తులో దేవుని గురించి చెప్తాను ఉంది అక్కడ భావనోపని ఆ దగ్గర ఇంతవరకు ఫోల్డర్ తేన వాసస ప్రాణస్య అనగ్నత్వం జాయే. ఇప్పుడు మరి ఆచమనం చేస్తున్నప్పుడు ఆ ప్రాణానికి బట్ట కడుతున్నావు అని ఆలోచన చేసినట్లయితే అనగ్నత్వం, మా ప్రాణం నాగాబావ కాదు అనేటువంటి చింతన వస్తుంది. ఆచమనంతో శుద్ధ్యతాయ స్మృతి బలాదేవ ప్రాప్తం. ఆచమనం శుద్ధికని స్మృతి ద్వారా మొదటి నుంచి ప్రాప్తం కనుక నచ తస్య స్మృతే ఇయం శృతి మూలం. మరి ఆ స్మృతికి ఈ శృతి మూలమా అంటే కాదు. ఎందుకని వర్ణాశ్రమ ధర్మ ప్రకరణత్వాభావేన భిన్న విషయత్వ. ఆ స్మృతి వర్ణాశ్రమ ధర్మాలు చెప్తోంది, ఈ శృతి
ప్రాణ ఉపాసన చెప్తూ ఉంది. అందుకని ఆ స్మృతికి ఇది అనువాదం కాదు, ఈ స్మృతికి దానికి ఏమీ సంబంధం లేదు. అంటే ఆచరణ మొదటి నుంచి వస్తూనే ఉంది ఎలాగో. అందుకని ఇక్కడ విధానం మూలభూత్యంతంతో శృత్యంతరం ఉన్నేయం అనుమేయం. అనుమానం ద్వారా శృతిని కూడా మనం చెప్పుకోవచ్చు అంటాడు. దేనికి? ఆ వర్ణాశ్రమ ధర్మాలకి అక్కడ చెప్పింది. అందుకని తస్మాత్ ఆచమనస్య ప్రాప్తత్వా అనర్థత బుద్ధిరేవ ప్రాణోపాసన ప్రతి విధేయం. ఆచమనము మొదటి నుంచి ప్రాప్తము. అందుకని ఏదైతే ప్రాప్తం కాలేదో అనగ్నత బుద్ధి ప్రాణోపాసకులు ఈ ఆచరణలో చెయ్యాలి. రెండు కాదు నాయన, ఇక్కడ ఒకటే. ఇప్పుడు సూత్రం సమాన ఏవం చా భేదా సమాన ఏవం చా భేదా కార్య వ్యాఖ్యానాద్ అపూర్వం కార్య వ్యాఖ్యానాద్ అపూర్వం కార్యాఖ్యానాది అధికరణము సూత్రంలో కార్య వ్యాఖ్యానాద్ అపూర్వం అలా ఉందా కార్యాఖ్యానాద్ కార్యాఖ్యానాద్ అపూర్వం కార్యాఖ్యానాద్ అపూర్వం కార్యాఖ్యానాద్ అపూర్వం కార్యాఖ్యానాద్ అపూర్వం కార్యాఖ్యానాద్ అపూర్వం. ఇక్కడ అన్ని అనుష్ఠానములలో ఆచరణకు ఎలాగో చెప్పారో అది మొదటి నుంచే వస్తుంది కార్యాఖ్యాన. అపూర్వం ఏమిటి? అనగ్నత చింతనము. అందుకని ఇక్కడ ఒకటే విధి, రెండు విధులు లేవు. అపూర్వం ఏమిటి? అనగ్నత చింతనం. తర్వాత రెండో సూత్రము సమాన ఏవం చ భేదా. ఇది వేరే అధికరణం స్వామి, వేరే అధికరణం, సమానాధికరణం. ఒకటే సూత్రం ఉందా ఇందులో? అవును స్వామి.